తెలుగు రాష్ట్రాల్ని అనుసంధానించే హైదరాబాద్ విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎంతో కీలకమైన ఈ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణకు మోక్షం కలిగింది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ విజయవాడ హైవే నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు హైవేపై 6 లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు జాతీయ రహదారి నెంబర్ 65 కీలకమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేను 6 లైన్లుగా విస్తరించేందుకు 2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జిఎంఆర్ సంస్థకు బాధ్యతలు అప్పచెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును 1740 కోట్లతో 4 లైన్లుగా విస్తరించింది. ఆ సమయంలోనే 6 లైన్ల రహదారి కోసం భూసేకరణ చేశారు. 2012లో జిఎంఆర్ పంతంగి కొర్లపహాడ్ చిలకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేస్తోంది. ఇలా 2025 జూన్ వరకు టోల్ వసూలు చేసుకునేందుకు జిఎంఆర్కు గడువుంది. నిత్యం ప్రమాదాలతో ఈ హైవే రక్తసిక్తంగా మారుతుండటంతో 6 లైన్లుగా విస్తరించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ హైవేని ఎట్టకేలకు 6 లైన్ల రహదారిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 సంవత్సరాల్లో ఈ హైవే 6 లైన్ల రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా వెళ్తున్న NH-65ను 6 లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి 6 లైన్ల విస్తరణకు నిధులు కేటాయించేలా చేశారు.